सुप्रीम कोर्ट आदेश राष्ट्र राजकीय नेतल्लो कलवरं मोदलैंदी राजकीय नेतलपै नमोदैन क्रिमिनल केसुलतो पाटु इतर केसुलनु त्वरतगतिन विचारिंचेंदुकु तेलंगाण हाईकोर्टु सिद्धमैंदी अंदुलो भागंगा कोविड-19 निबंधनलनु पाक्षिकंगा सडलिंचिनट्लु हाईकोर्टु उत्तर्वुल्लो स्पष्टं चेसिंदी దీంతో రాజకీయ పార్టీల నేతలు విచారణకు హాజరు కావాల్సి వస్తుందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సిట్టింగ్ మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలపై 223 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారి జాబితా కూడా చేర్చితే సంఖ్య మరింత పెరుగుతుందని న్యాయవర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక సహా చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు కేసులు ఎదుర్కొంటుండగా ఈ రాష్ట్రాల్లో కేవలం ఒక్కొక్కటి చొప్పునే ప్రత్యేక కోర్టులు ఉన్నాయని అమికస్ క్యూరీ సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు దేశంలో నేర చరితలు కలిగిన నేతలంతా అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు మొత్తం 1217 కేసులు ఉండగా ఇందులో 446 మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు జీవిత ఖైదుకు శిక్షార్హమైన కేసులు 116 ఉన్నట్లు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది బీహార్లో 531 తమిళనాడు 324 మహారాష్ట్ర 330 ఒడిశా 331 మధ్యప్రదేశ్ 184 ఆంధ్రప్రదేశ్ 106 పశ్చిమ బెంగాల్ 131 కర్ణాటకలో 164 పెండింగ్ కేసులు ఉన్నాయి తెలంగాణలో 118 కేసులు ఉండగా వీటిలో 107 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని ఈ కేసులన్నీ హైదరాబాద్ లోని ప్రత్యేక కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి తెలంగాణలో 2012 నుంచి కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ అనేక కేసుల్లో నిందితులకు ఇంకా సమన్లు కూడా జారీ చేయలేదని తెలుస్తుంది కాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు ప్రస్తుతం కొందరు ప్రభుత్వంలో ఉన్న పదవుల్లో ఉన్నారు మరికొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులుగా కొనసాగుతున్నారు అయితే అధికార పార్టీ నేతలు తమపై ఉన్న కేసుల విషయంలో న్యాయస్థానాలకు వెళ్ళాల్సి వస్తుందేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు మాత్రం తెలంగాణ ఉద్యమంలో భాగంగా తమపై అక్రమ కేసులు పెట్టారని విచారణలో తాము ఎలాంటి తప్పు చేయలేదని రుజువవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు